క్రీస్తునందు ప్రియా సహోదరీ సహోదరులారా, ఈనాడు విశ్రాంతి దినము కాబట్టి క్రీస్తు ప్రభు కోసం ప్రత్యేకంగా కేటాయింపబడినటువంటి రోజు. ఈనాటి సువిశేష పఠనాల ద్వారా ప్రభు మనకు బోధించే విషయం ఏమిటంటే, మనుషులము మానవ మాత్రమైనటువంటి మన యొక్క పాపము దైవుని యొక్క కృపాకరుణ కంటే ఆయన ప్రేమ కంటే ఏమీ ఎక్కువ కాదు అని ఈనాటి సువిశేష పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. లూకా శుభవార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. అట్లే పశ్చాత్తాపం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్మని విషయమై పరలోకంలో ఎక్కువ ఆనందం ఉండునని నేను మీతో చెప్పుచున్నాను అని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. ఇలా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, క్రీస్తు ప్రభుని యొక్క విషయంలో పాపాత్మల విషయమై ఆయనకు సంబంధించినంత వరకు మన పాపం అనేది ఆయన ప్రేమ కంటే ఏమీ ఎక్కువ కాదు. అందుకని ప్రియులారా, పాపంలో నుంచి విముక్తి పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని చూసినటువంటి ప్రభు, ఆయన మాత్రమే కాదు పరలోక దూతలు కూడా ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే మరలా మరణించినటువంటి వ్యక్తి జీవించగలుగుతూ ఉన్నాడు, చనిపోయినటువంటి వ్యక్తి బ్రతికిపోతూ ఉన్నాడు, తప్పిపోయినటువంటి వాడు మరలా దొరుకుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరి, అందుకే దీన్ని ప్రభు చాలా స్పష్టంగా ఈనాటి మొదటి పట్టణంలో ఆయన బోధిస్తూ ఉన్నారు. హెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తున్నట్లయితే, ప్రభువే ఆయన మంచి కాపరి అని తనను గురించి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. మంచి కాపరి ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ గొర్రెలన్నింటిని కూడా పచ్చని గడ్డి బిళ్ళలో మేపుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అది మాత్రమే కాదు, తానే స్వయంగా వచ్చి గొర్రెలను మేపుతూ తన ప్రజలను మేపుతూ వాళ్ళందరినీ కూడా విశ్రమ స్థానమును వారికి చూపిస్తాను అని ప్రభు తెలియజేస్తున్నాడు. అవును ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తాను వాగ్దానం చేసినటువంటి ఈ యొక్క విశ్రమ స్థానానికి తానే స్వయముగా వచ్చి తన గొర్రెలను మేపుతానని వాగ్దానం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనంలో. అవును, ఈనాడు తల్లి అయినటువంటి స్త్రీ సభలో దివ్య సంస్కారాల ద్వారా, మరి ముఖ్యంగా దివ్య సప్రసాదం దివ్య బలి పూజ ద్వారా ప్రభు మనతో వాసముంటూ ఆయనే స్వయముగా వచ్చి తనను నమ్మేటటువంటి బిడ్డలు ఎవ్వరూ కూడా ఆకలితో ఉండకూడదని, ఏ విధమైనటువంటి ఆకలి కూడా వారికి కలగకూడదని, మరి ముఖ్యంగా వారి యొక్క ఆత్మలు ఎప్పుడూ కూడా ఉపవాసం ఉండకూడదని చెప్పేసి క్రీస్తుడు తానే స్వయముగా వచ్చి తనను తాను తగ్గించుకొని దివ్య సత్ప్రసాద రూపంలో దివ్య బలి పూజ ద్వారా ప్రతి ఒక్క విశ్వాసులోనికి, ప్రతి ఒక్క కథోలికలోనికి, కథోలిక రాలులోనికి క్రీస్తు ప్రభు వస్తూ ఉన్నాడు. ప్రియులారా, దివ్య సప్రసాదమే, తానే స్వయముగా వచ్చి తన గొర్రెలమైన మనలను ఆయన మేపుతూ ఉన్నాడు. అప్పుడు ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, ప్రభు యొక్క కరుణ ముందు మన పాపమేమి, మన పొరపాట్లేమి, మన తప్పుదాలేమి అంత ఎక్కువేమీ కాదు. ప్రభు అంటున్నాడు, ఇంకెవరెవరైతే బాగోలేదో, ఎవరెవరైతే గాయపడి ఉన్నారో, ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో, అటువంటి వారందరికీ కూడా ప్రభు యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను తప్పుపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వాణిని తోలుకుని వత్తును, గాయపడిన వానికి కట్టు కట్టుదును, రోగం తగిలిన వానికి జబ్బు నయం చేయదును, క్రోవి బలముగానున్న వాణిని నాశనము చేయదును, నేను న్యాయమును ప్రవర్తించు కాపరిని అని క్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు ఈ విశ్రాంతి దినము రోజున మనమందరం కూడా దివ్య బలి పూజలో పాల్గొనబోతూ ఉన్నాం. మాత్రమే కాదు, పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం, ఆలకించాము కూడా. అప్పుడు దేవుడు మనకిచ్చేటటువంటి సందేశం, ప్రియులారా, ఎప్పుడు కూడా ఆయన యొక్క స్వరాన్ని వినేటటువంటి ఒక మంచి గొర్రెగా ప్రతి ఒక్కరు కూడా మారాలి. ఎందుకంటే గొర్రెల కాపర్ని స్వరము వినలేనటువంటి గొర్రెలు ఆయన యొక్క బాటలు ఆయన వెనకాలే నడవలేవు, ఎందుకంటే అవి ఆయనను ఎరుగవు కనుక. ప్రియులారా, అందరం కూడా ప్రార్థన చేద్దాం. దయామయుడైన క్రీస్తు ప్రభు, మా మంచి కాపరి, మేమందరము కూడా మీ యొక్క గొర్రెల వలె ఉండడానికి మీరు నడిపించేటటువంటి బాటలో ప్రతి నిత్యము మీ స్వరాన్ని ఆలకిస్తూ మీరు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి విధంగా మీ వెంట మేము రావడానికి, మా జీవితాలను మార్చుకోవడానికి ప్రభు కృపను దయచేయండి. కీర్తన 23లో మేము చదువుతున్నట్లుగా, ప్రభువే నాకు కాపరి, నాకే కొదవయ్యూ కూడా లేదు,
ఆయన నన్ను పచ్చని పచ్చిక బయళ్ళ వైపుకి తోలుకుని వెళతారు. గడాంధకారపు లోయల గుండా నేను పయనించను, నేను ఎట్టి అపాయనకు జంకనని కీర్తన గడ్డ పలికినట్లుగా ప్రభువ, విశ్వాసంతో ప్రతి ఒక్క విశ్వాసి కూడా, ప్రతి ఒక్క భక్తుడు కూడా, ఇదిగో నా ప్రభువే, నా యేసు ప్రభువే, నా మంచి కాపరి ఆయనే అని ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాన్ని మర్చిపోకుండా మేమందరం కూడా మీ నిజమైన గొర్రెలుగా జీవించడానికి మీ యొక్క వాక్యానుసారం మీ యొక్క మాటను ఆలకిస్తూ ప్రభు మా జీవితాలను ముందుకు నడిపే భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయమని అడుగుతున్నాం. ఓ మంచి కాపరి అయిన యేసు ప్రభువా, మిమ్మల్ని అందరినీ కూడా మీ బాటలో నడిపించండి. ఆమేన్.